హలో, వెల్కమ్ టు ఉమానందిని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ ఆలూ మసాలా కర్రీ అండి. ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. యాలక్కాయ ఒకటి, ఇంకా 4 లవంగాలు, చిన్న చెక్క, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఈ రెసిపీలోకి గ్రీన్ చిల్లీ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకోవాలండి. నేనైతే కనుక 6 తీసుకున్నాను. ఇవి పొడవుగా ఉన్నాయి, వీటిని కట్ చేయడం వల్ల ఇలా కనపడుతున్నాయి అన్నమాట. ఇప్పుడైతే కనుక మనం మిక్సీ జార్లోకి 3 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకుందాం. వీటిని ఇలా ప్యూరీగా చేసుకుందామండి. మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా, ఇప్పుడు యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి, ఆయిల్లో వేపుకోవాలి. ఈ టమాటా ప్యూరీ పూర్తిగా పేస్ట్ అయిపో అవసరం లేదండి, కొంచెం ప్యూరీ అయితే సరిపోతుందన్నమాట. ఈ ప్యూరీ మనం యాడ్ చేసుకోవడం వలన మన ఈ రెసిపీకి కొంచెం గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్యూరీని మిక్స్ చేసుకుందామండి. ఈ ప్యూరీ అంతా కూడా మనకి పచ్చివాసన పోయేదాకా మనం వెయిట్ చేయాలి. ఇది మనకి రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే కనుక ఈ టమాటా ప్యూరీలో నుంచి ఆయిల్ అనేది పైనకి తేలుతుందన్నమాట. అలా తేలిందంటే కనుక మనకి ఈ ప్యూరీ చక్కగా కుక్ అయిందని అర్థం. అండ్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అండి. ఇది మసాలా కారం, ఎక్కువ స్పైసీ ఉండదు. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కాబట్టి కారాన్ని కొంచెం తగ్గించుకుని వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇందులోకి మిక్స్ చేసుకుని కొంచెం కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా తేలుతుందో. ఇలా తేలిందంటే కనుక పైనకి మనకి టమాటా ప్యూరీ అనేది బాగా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము పొటాటోస్ అండి. నేను పొటాటోస్ని ఇలా కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నాను. ఈ బాయిల్ చేసుకున్న పొటాటోస్ని మనం ఈ మిక్సర్లో యాడ్ చేసుకుందాం. వీటిని తిప్పుకునేటప్పుడు చాలా స్లోగా తిప్పండి, లేదంటే కనుక ఇవి విరిగిపోయే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇప్పుడు నేను యాడ్ చేశాను కొన్ని వాటర్ అండి. వాటర్ ఎక్కువ ఏమి యాడ్ చేయవసరం లేదు, కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం గరం మసాలా పౌడర్. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి, అందుకే నేను చాలా తక్కువ క్వాంటిటీ వేసాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని మనం సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక. మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు బంగాళదుంపతో కర్రీ చేసుకుంటున్నారంటే ఇలాగే ట్రై చేస్తారనమాట. అంత బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు నా నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు వస్తుంది. బాయ్ బాయ్.